Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Posani intiki Jagan manushulu enduku vellaru? Posani Murali Krishna, Telugu industry lo the best Telugu comedian, antakaminchi mukkusutiga maatlade vyakti. Iyanaku bhayam ledu, bedaradam teliyadu. Tana prayojanala kosam bada babula bhajana cheyadam ishtam undadu. Edaina evari gurinchaina nikkachiga anni nijale ballagudinatlu maatladataru. ఇక్కడ అంటే మనసులో ఏముందో అదే వస్తుంది అనే పోసాని కృష్ణమురళి డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి ఇదే తన లైఫ్ స్టైల్ కూడా. తన మనసులో అనిపించింది అనిపించినట్లు చెప్పేస్తారు. ఇటువంటి మన డేరింగ్ అండ్ డాషింగ్ విభిన్న నటుడు మరోసారి TV9లో మెరిశాడు. ఎన్కౌంటర్ విత్ మురళీకృష్ణ షోలో ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించారు. తన మనసులోని మాటలను నిర్భయంగా తెలిపారు. పర్సనల్గా పోసాని గారికి సీఎం జగన్ అన్న మరియు రాజశేఖర రెడ్డి గారు అన్న ఎంతో ప్రీతి. వారి పాలన అంటే అభిమానం. ఈ ఇంటర్వ్యూలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు చేశారు పోసాని. ఆ పార్టీలో జరిగే కుంభకోణాలను బయటపెట్టారు. చంద్రబాబు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఎంతకైనా తెగించే న్యాయం లేని వ్యక్తి. ప్రభుత్వం ఏదైనా తన పాలనే జరగాలనే దుర్బుద్ధి గల రాజకీయ నాయకుడు అంటూ దూషించారు. చంద్రబాబు గారు చేసే తప్పులే అమెరికాలో ఓ వ్యక్తి చేస్తే ఆయనకు జైలు శిక్ష వేసింది వారి ప్రభుత్వం, మరి చంద్రబాబుకి వేశారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ స్థాపకుడు ఎన్టీ రామారావు గారిని మోసం చేసి ఆయన పార్టీని స్వాధీనం చేసుకున్నాడు చంద్రబాబు. రామారావు గారి బ్యాంకు కార్యకలాపాలను ఇల్లీగల్గా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది ఓపెన్ సీక్రెట్ అంటూ తేల్చి చెప్పారు పోసాని. చంద్రబాబు గారు ఇంటి దగ్గర నుండి కదలకుండానే జూమ్ వీడియో ద్వారా తన రాజకీయ గ్యాంగ్ మెంబర్స్కు ప్లానింగ్ ఆర్డర్స్ ఇస్తున్నాడు. రాష్ట్రంలో తన కనుసైగతో విధ్వంసాలు సృష్టిస్తున్నాడు. ఇదేనా ఓ మంచి రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం అంటూ కళ్ళు ఎరజేశాడు పోసాని. చంద్రబాబు గారికి రాజకీయం ఒక వ్యాపారమే తప్ప ప్రజలను ఉద్ధరించడానికి కాదు అంటూ కామెంట్స్ చేశారు. జగన్ గారి ప్రభుత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతున్నాను. అది వారిపై నాకు ఉన్న గౌరవం, అంతేకాని నా రాజకీయ జీవితం కోసం కాదు. నా మనసుకు అనిపించింది మాట్లాడుతూ ఉన్నాను, అంతే తప్ప వైఎస్ పార్టీలో ఏ పదవిని ఆశించి కాదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ వద్దు. నా బిడ్డపై ప్రమాణం అంటూ నిర్మోహమాటంగా రాజకీయ జీవితం ఇష్టం లేదని, ఎప్పటికీ సినిమాలోనే కొనసాగుతానని తెలిపారు పోసాని. నిజానికి సీఎం జగన్ గారు 2 సార్లు తమ అనుచరులను నాకు ఏం కావాలో అడిగి రమ్మని మా ఇంటికి పంపారు. అయినా అవకాశం వచ్చింది కదా అని నేను ఏమీ అడ్వాంటేజ్ తీసుకోలేదు. వారి పాలనా పద్ధతి అంటే ప్రేమ, అంతేకాని రాజకీయ ప్రవేశం నా లక్ష్యం కాదు. ఎప్పటికీ సినీ పరిశ్రమలోనే కొనసాగుతాను. అలాగే నేను మరణించేంత వరకు జగనన్న శ్రేయభిలాషిగానే ఉంటాను అంటూ తన భావాలను వ్యక్తపరిచారు పోసాని. చిరంజీవి గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంతోషంగా ఆహ్వానించారు. కొత్త పార్టీలు రావడం మంచిదే అని ప్రోత్సహించారు. అదే చంద్రబాబు మాత్రం కొత్త పార్టీ నీటి బుడగలాంటిది, అది త్వరలోనే పగిలిపోతుంది అని తన అక్కస్ చూపించారు. అది ఆయన యాటిట్యూడ్ అంటూ చంద్రబాబుపై విమర్శల వాన కురిపించారు పోసాని కృష్ణమురళి.